మరోవైపు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తు సీట్ల కేటాయింపుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో లిస్టు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఆలోగా సిపిఎం సిపిఐకు ఇచ్చే స్థానాలను తేల్చనుంది కాంగ్రెస్ హైకమాండ్. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిపిఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సిపిఐ తమకు మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. అటు సిపిఎం కూడా పాలేరు సీటు కోసం లాబింగ్ చేస్తోంది. కాంగ్రెస్ పాలేరు సీటు ఇస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తు సీట్ల కేటాయింపుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో లిస్టు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఆలోగా సిపిఎం సిపిఐకు ఇచ్చే స్థానాలను తేల్చనుంది కాంగ్రెస్ హైకమాండ్. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిపిఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సిపిఐ తమకు మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. అటు సిపిఎం కూడా పాలేరు సీటు కోసం లాబింగ్ చేస్తోంది. కాంగ్రెస్ పాలేరు సీటు ఇస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, లెఫ్ట్ పార్టీలకు ఏ ఏ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ పొత్తుల అంశం సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు లెఫ్ట్ పార్టీలతో జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతుంది. మరోవైపు అదేవిధంగా తెలంగాణ జనసమితి సంబంధించిన కోదండరామ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం కరీంనగర్ లో రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఇది ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన అంశం కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫస్ట్ విడత లిస్టు 55 మంది అభ్యర్థులతో లిస్టు విడుదల చేసినారు. మరొక ఒకటి రెండు రోజుల్లో కూడా రెండో జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పొత్తుల అంశం కొలిక్కి వస్తే బాగుంటుందనే ఒక ఆలోచనకు అయితే ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెరో రెండు సీట్లు అయితే అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చెరొక సీటు ఇవ్వడానికి అయితే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు పాలేరు, మిర్యాల కూడా సిపిఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా హుస్నాబాద్ తో పాటు అదేవిధంగా కొత్తగూడెం సీట్లను కూడా డిమాండ్ చేస్తుంది సిపిఐ. అయితే ఈ రెండు సీట్లను కాకుండా చెరొక సీటు ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ నేతల మధ్య ఒకైతే చర్చ అయితే కొనసాగుతుంది. కొత్తగూడెంతో పాటు అదేవిధంగా చెన్నూరు సీట్లు ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ సిపిఐకి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరొక వైపు సిపిఎం కు మిర్యాలగూడ సీటు ఇవ్వడానికి అయితే సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అయితే 2 లేదా 3 సీట్లతోనే వాళ్ళతోనే కలుసుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కలుగుతుంది. మరోవైపు జనసమితి సంబంధించిన కోదండరామ్ కూడా కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లాలనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భంలో కాంగ్రెస్ నేతలు జనసమితికి సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కూడా దానికి సంబంధించిన భేటీ కొనసాగుతుంది. అంటే కోదండరామ్ పోటీ చేస్తారా లేదా తెలియదు. కానీ కాంగ్రెస్ వీక్ గా ఉన్న సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, నాయకులు పోటీకి అందుబాటులో లేని సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో అది జనసమితికి ఇవ్వాలని కూడా కోదండరామ్ డిమాండ్ చేస్తున్నట్లయితే తెలిసింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా వీక్ గా ఉంది. అక్కడ ముదోలు కానీ, ఎల్లారెడ్డి కానీ, కోరుట్ల కానీ, జైరాబాద్ స్థానాలు ఏవైనా ఉంటే జనసమితికి ఇవ్వాలని కూడా కోదండరామ్ సూచించినట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండో జాబితా విడుదల కాకముందుకే పొత్తుల అంశం పైన ఒక క్లారిటీ రావాలి. కలిసి ఎన్నికల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొనాలంటే వేరువేరుగా పోటీ చేస్తే ఓట్లను చీలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తో కలిసి వెళ్తే పూర్తి స్థాయిలో ఒకే వైపు బీఆర్ఎస్ సంబంధించిన వ్యతిరేక ఓట్లు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కావచ్చు, అంతా ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో అధికారంలో రావడానికి చాలా సుముఖంగా ఉంటుందని నేతల మధ్య అయితే చర్చలు కొనసాగుతుంది. బహుశా ఇవాళ రేపట్లో పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.